నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ షో. శ్రీరెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మీద జరిగిన దాడి తర్వాత చూస్తున్న ఈ డెవలప్మెంట్స్ మొత్తం చూస్తుంటే కేసు ఎటో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, మీరేమంటారు? ఈ డెవలప్మెంట్స్ చూస్తే కేసు ఎటు వెళ్ళిపోతుంది అని అంటే, బేసిక్గా అందులో తప్పులు ఉన్నాయి కాబట్టి, అంటే కంప్లైంట్ చేశారు కాబట్టి పబ్లిక్, తన పిల్ల సొంత పాప కాదని, పెంచుకునే పాప అని, అలాగే నెలల పాప అని, అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అది తప్పు అనడం, ఇవన్నీ ఒకటిదాని తర్వాత ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి. అలాగే ఇంకా బాధితులు ఇంకా బయటకు వచ్చి మాట్లాడటం, మమ్మల్ని మాకు ఈ అన్యాయం జరిగింది ఆమె ద్వారా. కొంచెం మంది ఏమో ల్యాండ్ సెటిల్మెంట్స్ అంటున్నారు, కొంతమంది ఏమో ఇదేంటి లేడీస్ని ఏదో పంపిస్తారు అది ఇది అని చెప్పి రకరకాల కమెంట్స్ వినబడుతున్నాయి. సో బేసిక్గా ఇప్పుడు ఆవిడ చేసేవి కార్యక్రమాలు కొన్ని మంచి ఉన్నా, బేస్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, అది మంచిదా లేకపోతే కాదా అనేది ఖచ్చితంగా ఒక ఆరా మొదలు పెడితే వాళ్ళ మీద ఉన్న కేసులు, అండ్ ఆల్సో వాళ్ళ మాట తీరు, అండ్ ఆల్సో వాళ్ళ జీవన శైలి, వాళ్ళ రొటీన్ అన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా. అలాగే వాళ్ళని పోలీసుల్ని అనరాని మాటలు అనడం, అంటే పోలీసులకు కూడా సప్లై చేస్తాడా ఇతను, శ్రీకాంత్ రెడ్డి అమ్మాయిని సప్లై చేస్తాడా అని పోలీసులను రెచ్చగొట్టడం, అలాగే అసభ్య పదజాలంతో మంత్రులకు కూడా పంపిస్తాడేమో, ఇలా ప్రజాప్రతినిధుల మీదకి టర్న్ తీసుకోవడం. సో ఇవన్నీ బేసిక్గా ఆమె ఎవరిని వదిలిపెట్టట్లేదు, ఆమెకున్న మానసిక స్థితి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. సో దానికి తోడు వాళ్ళ అమ్మగారు కూడా ఆమెకు వంత పాడుతూ, ఇదేంటి ఆమె చేసేది మంచి పనులు అయితే అది గవర్నమెంట్ కూడా అప్రిషియేట్ చేసేటట్టు ఉండాలి కదా, లైక్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆమె వెళ్తే బాగుంటుంది కదా, వాళ్ళ బ్రదర్ వచ్చి ఏదో బెదిరించినా, లేకపోతే వాళ్ళ వాళ్ళ మదర్ వచ్చి ఎంత సపోర్ట్ చేసినా, లేకపోతే హిందూ సంఘాలని పేర్లు పెట్టుకుని కొన్ని అకృత్యాలకి పాల్పడతాము అని చెప్పేసి వాళ్ళు అన్నా కానీ, ఖచ్చితంగా అది గవర్నమెంట్ ప్రకారం, అంటే రాజ్యాంగం ప్రకారం, గవర్నమెంట్ ప్రకారం మనం నడుచుకోవాల్సి వస్తుంది అనేది వీళ్ళు మర్చిపోతున్నారు. కరాటే కళ్యాణి సెల్ఫ్ గోల్ వేసుకుందంటారా, నలుగురు పిల్లల కిడ్నాప్ వ్యవహారం ఆమె తలకు చుట్టుకోబోతుందా? ఇన్ఫ్యాక్ట్ ఆమె తల్లి కూడా మాట్లాడుతూ శ్రీకాంత్ రెడ్డి ఎవరికో పుట్టారంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఆమెను మరింత కన్ఫ్యూజన్లోకి గందరగోళంలోకి నెట్టేసినట్టుగా కనిపిస్తుంది. అంటే కేసు తీవ్రత ఏ రకంగా ఉండబోతుంది, అలాగే ఆవిడ చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు? నలుగురు పిల్లల లేకపోతే ఎంతమంది పిల్లలు, ఈ కిడ్నాప్ ఇదంతా నాకు మాట్లాడేంత అవగాహన నాకు లేదు, కానీ బేసిక్గా పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉంది, ఒక చట్టం ఉంది, ఆ చట్టబద్ధంగా మనం తీసుకోవాలి. అలాగే అసలు పోనీ ఆమె మంచిగా చూసుకుంటుందా చెడ్డగా చూసుకుంటుందా అనేది మొన్న ఇన్సిడెంట్తో ప్రూవ్ అయిపోయింది. అలాగే వాళ్ళ మదర్ వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడటం, కొన్ని కొన్ని అంటే వాళ్ళ మదర్ మాత్రం సాఫ్ట్ మనస్తత్వం లాగే కనిపించారు, అండ్ ఆల్సో మంచి ఆవిడలాగే కనబడుతున్నారు. రోడ్ల మీదకి ఇసిరేసిన వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి పెంచుతుందని ఒకసారి అంటుంది ఆవిడ, మళ్ళీనేమో కాదు వాళ్ళకి ఆడపిల్లలు ఎక్కువైపోయి ఇచ్చారు అని అన్నారు, ఒకసారి శ్రీకాకుళం అన్నారు, కాదు కాదు హైదరాబాద్ అని అన్నారు. ఆవిడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, బేసిక్గా ఎవరో ఆవిడని కన్ఫ్యూజ్ చేస్తున్నారని చెప్పేసి బాగా అర్థమవుతుంది. సో శ్రీకాంత్ రెడ్డి ఎవరికి పుట్టారో అవన్నీ, అమ్మ మీరు ఒక తల్లిగా మీరు అలాంటివి మాట్లాడకూడదు, ఓకే మా కోపాలతో లేకపోతే మమ్మల్ని ఎవరైనా అన్నప్పుడు మేము మాట్లాడినా కానీ మీ వయసుకు తగ్గట్టు మీరు మాట్లాడితే చాలా చాలా బాగుంటుంది, లేకపోతే కరాటే కళ్యాణి లాగా మీరు కూడా మాట్లాడితే, ఇప్పుడు మీకంటూ ఒక గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని మీరు అలా నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను అంటున్నా. ఎందుకంటే సాటి పిల్లల్ని వాళ్ళ పుట్టుకని ప్రశ్నించకూడదు, ఎందుకంటే మీరు ఎవరికో పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకునే సంస్కారం మాది అని చెప్పేసి చెప్పినప్పుడు ఇంకొకళ్ళు పుట్టుకని మీరు ప్రశ్నించడంలో మీ సంస్కారం ఏంటో బయటపడుతుంది, అందుకని పెద్దరికంగా బిహేవ్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కరాటే కళ్యాణి నేలకు పోయేది నెత్తికి రాసుకుందంటారా, శ్రీకాంత్ రెడ్డిని టచ్ చేయకుండా ఉంటే ఈ వివాదం ఇంత దూరం వచ్చేదంటారా శ్రీరెడ్డి, మీ అభిప్రాయం ఏంటి ఇందులో? కరాటే కళ్యాణి నేలకు పోయేది నెత్తికి రాసుకుందా అంటే,
బేసికలీ చెయ్యాలంటే సంఘాన్ని ఉద్ధరించాలి అని అంటే చాలా అనేకమైన సమస్యలు ఉన్నాయి. అండ్ ఆల్సో గవర్నమెంట్ కొన్ని కొన్ని చోట్ల పట్టించుకోకుండా కొన్ని పనులు అలాగే మూలుగుతున్నాయి, ముక్కుతున్నాయి. అలాంటివన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళచ్చు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎంతోమంది వైద్యం అందక ఉన్నారు, వాళ్ళందరికీ సహాయం చేయొచ్చు. సంఘంలో సేవ చేయాలి అని అనుకుంటే ఎంతోమంది సహాయం కోసం ఎదురు చూసే ఎంతోమంది ఉన్నారు. అండ్ విద్యార్థులు అవ్వచ్చు, వాళ్ళ ఫీజులు అవ్వచ్చు, లేకపోతే ఎన్నో ఉన్నాయి. ఒక అమ్మాయిలు ఇదేంటి చెడగొట్టేస్తుంది, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఆమె ఆ ఒక చిన్న విషయాన్ని పట్టుకుని ఇంత రాద్ధాంతం చేయడం అనేది ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం కాదు. ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడు చీమ తలకాయ లాంటి ఒక చిన్న సమస్యను పట్టుకుని అల్లటం అనేది కరెక్ట్ కాదు. ఆమె మాట్లాడి ఉండొచ్చు, ఆమెకు ఆమె ఎన్నో న్యూస్ ఛానల్స్ నెత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నాయి, ఆ న్యూస్ ఛానల్స్లో కూర్చోబెట్టచ్చు, లేకపోతే ఇదేంటి యూట్యూబ్లో మాట్లాడచ్చు, ఎన్నో మాట్లాడచ్చు. ఇదంతా కాకుండా ఇళ్ళకెళ్ళిపోయి కొట్టేయడాలు ఇదంతా యూట్యూబర్స్ అందరిగా అందరి తరపు నుంచి కూడా నేను ఖండిస్తున్నాను. ఖచ్చితంగా ఒకళ్ళు ఇళ్ళకెళ్ళి కొట్టడాలు అండ్ ఆల్సో రౌడీజం చేయడాలు, బెదిరించడాలు ఇదంతా ఏ గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. అండ్ ఖచ్చితంగా దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు, హర్షించరు. బేసిక్గా ఆమె ఏదో పబ్లిసిటీ కోసం వచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ పబ్లిసిటీ దొరకకపోగా ఆమెకి లేనిపోయిన తలనొప్పులన్నీ చుట్టుకునే అది ఆమెకు అర్థమైంది. ఎవరిని పడితే వాళ్ళని పోలీసుల్ని, పొలిటీషియన్స్ని అండ్ ఆల్సో టీవీ న్యూస్ ఛానల్స్ని, రిపోర్టర్స్ని అండ్ ఆల్సో యూట్యూబ్ పిల్లల్ని, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ కాదు, అందరు ఎవరు కరెక్ట్ కాదు, ఆమె ఒక్కతే కరెక్ట్ అంట అది. సో ఆ మైండ్ ఎలా పనిచేస్తుంది, ఆమె మెంటల్ స్టేటస్ ఏంటి అనేది జనాలు నిర్ణయించుకోవాలని నేను చెప్తాను. శ్రీకాంత్ రెడ్డి మినిస్టర్స్కి అమ్మాయిల్ని సప్లై చేస్తున్నాడంటూ ఒక తీవ్రమైన ఎలిగేషన్ కరాటే కళ్యాణ్ చేసింది. ఆమె దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా, ఏ హింటు లేకుండా ఇంత తీవ్రమైన అభియోగం చేసి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఆమె దగ్గర ఏదైనా ఆధారాలు ఉండి ఉండాలి కదా, లేకుండా అంత ధైర్యం చేస్తుందంటారా? శ్రీకాంత్ రెడ్డి మినిస్టర్స్కి అమ్మాయిల్ని సప్లై చేస్తాడా అంటే బేసిక్లీ ఎవరికీ తెలీదు అలాంటివి అభియోగాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆమెకు పబ్లిసిటీ రావడం కోసం, లేకపోతే ఆమె వేరే పార్టీలో ఉంది కాబట్టి ఇప్పుడున్న పార్టీలో ఉన్న వాళ్ళ మీద బురద చల్లడం, అంటే ఆమెకు తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడటం, పోలీసులకు అమ్మాయిలు సప్లై చేస్తున్నారు, లేకపోతే మంత్రులకి సప్లై చేస్తున్నారు అని కేవలం అభియోగాలు జల్లేసి ఆ తర్వాత నా పార్టీ ఏదో వచ్చి ఆదుకుంటుంది కదా అని చెప్పేసి ఆమె ఇష్టానికి ప్రతి ఒక్కళ్ళని మాటలు అనేస్తే మాత్రం అది ఖచ్చితంగా అభియోగంగానే నేను ఫీల్ అవుతున్నాను. శ్రీకాంత్ రెడ్డి అలాంటి పనులు చేస్తాడా చేయడా అనేది నాకు అస్సలు తెలియదు. అండ్ ఆల్సో నాకు తెలియని విషయాల్లో నాకు తెలుసు అలాంటి పిల్లోడు కాదు అని చెప్పేసి నేను చెప్పను. బట్ ఆమె చేసే ఎలిగేషన్స్, ఎన్నో ఎలిగేషన్స్లో ఒక్క నిజం కూడా కనిపించలేదు నాకు. నేను కూడా ఈ విషయంలో కూడా నిజం ఉండదని నేను నమ్ముతున్నాను. అలాగే మరి కరాటే కళ్యాణి పర్సనల్ లైఫ్లో మరి ఆమె ఏంటి అనేది నాకు చాలా వ్యక్తిగతంగా కొంతమంది ద్వారా తెలిసినా కూడా నేను ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాను. కరాటే కళ్యాణి కాదండి, వేరే కళ్యాణి ఒక ఆవిడ నాకు తెలుసు. ఇలా ఆంటీ క్యారెక్టర్స్ చేసే వాళ్ళ ఇంటికి ఇదేంటి ఎవరినో పరిచయం చేస్తానని తీసుకొచ్చి తీసుకురావడాలు అలాంటివన్నీ, జెంట్స్ని తీసుకురావడాలు అనేవి నాకు తెలుసు. నేను చెప్పేది కరాటే కళ్యాణి కాదండి, ఒక ఆవిడ నాకు తెలిసిన కళ్యాణి ఒక ఆవిడ ఉంది. ఆ కళ్యాణి అయితే ఇలాంటి పనులు చేస్తుందని చెప్పి నాకు పక్కా సమాచారం ఉందండి. మరి ఇష్టం వచ్చినట్టు ప్రతి వాళ్ళని అమ్మాయిల బ్రోకర్స్ అని చెప్పేసి ఒక అమ్మాయిల బ్రోకర్సే చెప్పడం అనేది చాలా విచిత్రంగా హాస్యాస్పదంగా ఉంది. సో ఇలాంటి పనులు చేస్తే ఏదో ఒక రోజు, అంటే నువ్వు ఆ పని చేస్తూ దొంగే దొంగ దొంగ అని అరిసినట్టు నువ్వు ఆ పని చేస్తూ ఇంకొకళ్ళని దొంగ అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదో ఒక రోజు పోలీసులు కంట పడకుండా ఉంటావా, పోలీసులకి దొరకకుండా ఉంటావా, అప్పుడు నీకు వీపు విమానం మూత ఎక్కకుండా ఉంటుందా చూద్దాం. ఒకవేళ కరాటే కళ్యాణి నిజంగా జెన్యునే అయితే ఇల్లు వదిలిపెట్టి పరారవటానికి గల కారణం ఏంటి? చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఆమె వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? సో ఈ రెండు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయాలే. ఒకవేళ ఆమె పిల్లలు, ఇంట్లో ఉన్న పిల్లలు ఆమె దత్తత తీసుకుంటే అఫీషియల్గా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అని ఉండాలి. అవి లేక వెళ్ళిందా, ఏమన్నా లీగల్ సపోర్ట్ కోసం వెతుక్కుంటూ వెళ్ళిందా, ఎవరినైనా సీనియర్ న్యాయ నిపుణులను కలిసి ఇందులోంచి బయటపడటానికి గల అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అని అడగటానికి వెళ్ళిందా, కనుక్కోవటానికి వెళ్ళిందా,
అన్నింటికి మించి మంత్రుల్ని ఎపిసోడ్లోకి లాగటం ద్వారా ఆమె ఏమన్నా కొత్త వివాదాన్ని కొని తెచ్చుకుందా? బస్ ఆఫ్ కోర్స్ అర్థం పర్థం లేని నిందలేసి క్యాబినెట్ మినిస్టర్స్ని ఇందులోకి లాగటం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ని అట్రాక్ట్ చేస్తుంది. సో గవర్నమెంట్ కూడా రకరకాల కోణాలు పరిశీలిస్తుంది, అంటే ఏ అంశాల్లో ఆమె బలహీనంగా ఉంది, ఆ అంశాలకు సంబంధించి ఆ పర్టికులర్గా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని పంపించడం, ఎంక్వైరీ చేయించడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా జరిగింది అదే, కాబట్టి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా ఉంటారండి ఖచ్చితంగా. మరి శిశు సంక్షేమ శాఖ అంటే ఖచ్చితంగా మరి ఒక బాధ్యతగా ఇలాంటి తలనిప్పులు ఎదురైనప్పుడు, ఇలాంటి చీడ పురుగులు ఉన్నప్పుడు మరి సొసైటీలో ఇలాంటి వాళ్ళని ఏర్పరేయాలి కదండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని కూడా టార్గెట్ చేస్తే మరి ఇంటి నుంచి పారిపోయిందంటే మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఆవిడ తప్పు లేకపోతే ఆవిడ పారిపోదు. ఆవిడ లీగల్గా చేసి ఉండుంటే ఈ పార్టీకి స్విచ్ ఆఫ్ అవ్వదు. ఆ స్విచ్ ఆఫ్ అవ్వడం వెనకాల కూడా ఎవరో కిడ్నాప్లు, ఇవన్నీ డ్రామాలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా ఆడుతున్నారు. ఎవరు కిడ్నాప్ చేస్తారు, ఎందుకు కిడ్నాప్ చేస్తారు, వాళ్ళ బ్రదర్ అంత కూల్గా మాట్లాడతారా, ఈ వీళ్ళ మదర్ అంత కూల్గా మాట్లాడతారా కిడ్నాపులు చేస్తే? ఏడవరా అంటే ఏడుపులు రావా? బేసిక్గా అలా ఇదంతా పక్కా ప్లానింగ్గా చేస్తున్నారు అనేది నాకు బాగా అర్థమైంది. ఇంకా మంత్రుల్ని ఇందులోకి లాగడం అనేది కేవలం రాజకీయంగా ఆమె ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇలా ఒక పార్టీ పరువుని దిగజారుస్తుంది అనేది మాత్రం చాలా చాలా అందరికీ అర్థమవుతున్న విషయం. సో జనాలందరికీ నేను చెప్పేది ఒకటే, అంత మీరు ఇదేంటి మంచి ఏంటి చెడేంటి అని తెలుసుకునే అంత సంస్కారం మీకుంది. సో శ్రీకాంత్ రెడ్డి ఏదో చెడగొట్టేస్తున్నాడు లేకపోతే సినిమాల్లో చెడగొట్టట్లేదు, ఈ మధ్య డిబేట్లో ఎవరో వచ్చి దీనికి పర్మిషన్ ఉంది దానికి పర్మిషన్ లేదు, ఇలా చేస్తే ఒప్పు అలా చేస్తే తప్పు అని చెప్పేసి ఏదేదో ఎల్లుల్పాయలు కబుర్లన్నీ చెప్తున్నారు. బేసిక్గా తప్పు ఎలా చేసినా, ఏ యాంగిల్లో చేసినా, ఎలా చేసినా తప్పే. సినిమాల్లో చేస్తేనేమో పర్మిషన్ ఉంది, సెన్సార్ ఉంది, ఇంకొకటి ఉంది, ఇంకొకటి ఉంది అని చెప్పకండి. ప్రాంక్ అయితే వేరే, సినిమా అయితే వేరే, ఏదేదో చెప్తున్నారు. ఏయో చెవుల్లో గడ్డి మొలిసిన వాళ్ళ వాళ్ళందరూ వచ్చి, అండ్ ఆల్సో ఎప్పుడో అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయిన ఎవరో ఒకళ్ళు ఇక్కడ దాకా కటింగ్లు వేసుకుని వచ్చిన వాళ్ళు ఎవరో ఇదేంటి జడ్జిమెంట్లు ఇచ్చేస్తే అదంతా జనాలు వినేసి కూర్చోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో అంటే వీళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారో అర్థం కావట్లేదు డిబేట్లకి. వచ్చి కూర్చుని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే కష్టపడి పనిచేసుకుని నాలుగు డబ్బులు సంపాదించి యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళని కూర్చోబెట్టినా కూడా పర్వాలేదు, కానీ ఇలాంటి వాళ్ళతో కూర్చోబెట్టుకుని అదంతా జనాల మీదకి రుద్దడం, వాళ్ళ అభిప్రాయాలు అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అంటున్నా. ఇంకా ఈ చెవుల్లో జుట్టు మొలిసిన ఒక పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి అయితే ఒకటి చెప్తున్నా, 24 గంటల్లో డిబేట్ల్లో కూర్చుని మా తల తినకోకుండా ప్రస్తుతానికి నువ్వు అసలు బయటకు వచ్చి ఏదో 4 ప్రజలకి ఉపయోగపడే పనులు ఏదైనా చేస్తే బాగుంటుంది. నువ్వు ఏ వంశానికి సంబంధించిన వాడివైనా, ఎవరి కొడుకు అయినా, లేకపోతే మా తల దిన మాకు బాబు, మాకు చాలా పనులు ఉన్నాయి, అందరూ కష్టపడి పనిచేసుకుంటున్నారు, మీలాంటి బాబులు బాగా సంపాదించేసి పక్కన పడేసి ఏదో ఒక పార్టీలో పడేస్తే నువ్వు ఆ పార్టీ గురించి నువ్వు ఏమైనా చెప్పుకో, ఆ పార్టీకి నీ వలన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలు పరువులు తీస్తున్నారు, కానీ మీరు మాత్రం ఆ పార్టీలకి అయితే ప్లస్లు ఎంత మాత్రం కాదు. ఇష్టానికి ఆ పిల్లోని పట్టుకుని ఒక బూత్ మాటలు మాట్లాడాడు జా కొడక అని చెప్పి. అసలు వీడికి మరి వీడు ఎవరు కొడుకు అంటే, నువ్వు ఒక గొప్పోడుకు పుట్టేసావు కాబట్టి ఈ చిన్నపిల్లలు కష్టపడే పిల్లలందరూ జా కొడుకులా? మరి ఇలాంటివి మాట్లాడినప్పుడు మాత్రం నాకు నిజంగానే కోపం ఆగదండి. ఇలాంటి వాళ్ళని కొట్టాలి కానీ ఆ పిల్లల్ని కొడతారేంటండి దారుణంగా? సో అందరికీ థ్యాంక్స్ అండి. సో చిన్న ఇలా పని లేనోళ్ళు ఏదో పని చేసుకుంటుంటే ఏదో పెద్దోళ్ళని కొట్టలేక ఇలాంటి చిన్నపిల్లల్ని కొట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. సో శ్రీకాంత్ రెడ్డిని అందరూ సపోర్ట్ చేయండి. ఆ శ్రీకాంత్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. తమ్ముడు ఫ్రస్ట్రేషన్ తగ్గించుకో, పాయింట్ నువ్వు క్లియర్గా చెప్పు, జనాలకి రెస్పెక్ట్ ఇవ్వు, ఆపోజిట్ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళని కూడా రెస్పెక్ట్ చెయ్యి. ఇదేంటి యాటిట్యూడ్గా మాట్లాడటం అనేది నీ స్ట్రెస్ వలన వస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో నీ స్ట్రెస్లో నువ్వు మాట్లాడే మాటలు జనాల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. నువ్వేదో పొగరు, ఏదో ఇదేంటి ఈ స్ట్రెస్ అనేది ఎవరికీ అర్థం అవ్వదు. అందుకని దయచేసి నువ్వు డిబేట్లు ఆపేస్తే మంచిది. ఓకే, థ్యాంక్ యూ శ్రీరెడ్డి. సో చూసారు కదా, శ్రీరెడ్డి ఈ
కాంట్రవర్షియల్ క్వశ్చన్స్కి ఆమె అబ్జర్వేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఇన్ఫ్యాక్ట్ శ్రీరెడ్డికి కరాటే కళ్యాణికి మధ్య ఉన్న వివాదం ఈరోజుది కాదు, పాత వివాదాలు కూడా దృష్టిలో పెట్టుకునే బహుశా శ్రీరెడ్డి మాట్లాడి ఉంటారు. ఎనీహో థ్యాంక్ యూ వన్స్ అగైన్ శ్రీరెడ్డి, ఇది ఈరోజు స్పెషల్ షో.